హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రామ వాలంటీర్లో ఉద్యోగాల్లో అవినీతి జరగనుందా అంటే అవుననే చెప్పాలి వివరాల్లోకి వెళ్తే జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి నిర్ణయాల్లో ఒకటి గ్రామ వాలంటీర్ల నియమకం ప్రతి యాభై కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రకటన చేశారు పథకం అమలు విషయంలో పారదర్శకంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది గ్రామ వాలంటీర్ పోస్ట్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఉద్యోగం వచ్చేది మాత్రం వైఎస్ఆర్ కార్యకర్తలకి అనే అనుమానాలు కలుగుతున్నాయి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా అందుకే ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ ఉద్యోగాల కల్పనను ఏర్పాటు చేసినట్లయితే డైరెక్ట్గా పార్టీ కార్యకర్తలకే పోస్టింగ్లు ఇవ్వచ్చు కదా దానికి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ ఎందుకు అని కొందరి ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వకుంటే అది పార్టీ పోస్టింగ్ అవుతుంది అదే ప్రభుత్వం నుంచి పోస్టింగ్ అయితే ఉద్యోగం అవుతుంది ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి జగన్ ఈ ప్లాన్ వేశారు ఏ పార్టీ అయినా మొదట చూసుకునేది తన కార్యకర్తలని ఆ తర్వాతే ఎవరినైనా అనే మాటను నిజం చేస్తారో లేదంటే పారదర్శకంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి